మొహాలీ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది. 184 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్కతాకు శుభ్మన్ లిన్లు మంచి శుభారంభం అందించారు. బౌండరీలు బాధతూ 6 ఓవర్లలో 62 పరుగులు చేశారు. లిన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అర్షదీప్ బౌలింగ్ లో 3 ఫోర్లు, ఆండ్రూ టై బౌలింగ్ లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులకొచ్చిన ఊతప్ప ధాటిగా ఆడటంతో స్కోరు వేగం పెరిగింది. ఊతప్ప కూడా వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. ఇక హిట్టర్ రసెల్ తో కలిసి శుభ్మన్ గిల్ చెలరేగిపోయాడు. అశ్విన్ బౌలింగ్ లో అతను 2 సిక్స్లు 4 కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రసెల్ కూడా కొన్ని భారీ షాట్లు ఆడటంతో నైట్ రైడర్స్ విజయానికి దగ్గరైంది. రసెల్ అవుట్ అయినా నైట్ రైడర్స్ 3 ఓవర్లలో 18 పరుగులు చేయాల్సి ఉంది. ఇక క్రీజులకొచ్చిన కెప్టెన్ దినేష్ కార్తిక్ 2 ఫోర్లు 6 బాది 2 ఓవర్లు ఉండగానే జట్టును గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును శుభ్మన్ గిల్ సొంతం చేసుకున్నాడు. ఇక అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కు ఆరంభంలోనే షాక్ తగిలిందని చెప్పాలి. 13 పరుగుల వద్ద ఓపెనర్ లోకేష్ రాహుల్ అవుట్ అవగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ త్వరగానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులకొచ్చిన నికోలస్ పూరన్ మయాంక్ అగర్వాల్ తో కలిసి స్కోరు వేగం పెంచాడు. పూరన్ బౌండరీల మోతం ముగిస్తూ కోల్కతా బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ జోడీ 3వ వికెట్ కు 69 పరుగులు జోడించింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పూరన్ పెవిలియన్ చేరగా అగర్వాల్ అనూహ్యంగా రన్అట్ అయ్యాడు. ఇక ఇద్దరు అవుట్ అయిన తర్వాత స్కోరు వేగం నమదించింది. ఇన్నింగ్స్ చివరిలో శామ్ కరణ్ చెలరేగి ఆడటంతో స్కోర్ బోర్డు మళ్లీ పరుగులు తీసింది. కరణ్ కి తోడు మన్దీప్ సింగ్ కూడా చెలరేగి ఆడారు. చివరి ఓవర్లో కరణ్ 22 పరుగులు సాధించి అర్ధశతకం చేశాడు. ఇక కరణ్ అర్ధశతకం చేయటంతో కోల్కతా ముందు భారీ టార్గెట్ ను నిర్దేశించింది పంజాబ్. ఇక ఎట్టకేలకు కోల్కతా నైట్ రైడర్స్ అయితే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.